Hello friends, welcome back to our Kuwait Andhra Kitchen. Hello guys, ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను hamburger stick with mushroom sauce తో restaurant లాంటి రుచితో homely food recipe తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు subscribe చేసుకోవడం మర్చిపోకండి guys and వెంటనే వచ్చే bell button press చేయడం వల్ల మా ప్రతి వీడియో notification అందుబాటులో ఉంటుంది ముందుగా మీకు కావాల్సినన్ని hamburgerలు తీసుకోండి నేను తీసుకున్నాను 10 pieces ని ఇప్పుడు ఓవెన్ ప్లేట్ లో కావాల్సినంత ఆయిల్ పోసి బ్రష్ చేసుకోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కోయిట్ డిషెస్ ఇండియన్ డిషెస్ బ్యూటీ రెమెడీస్ హెల్తీ టిప్స్ కోయిట్ టు ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ కోయిట్ గోల్డ్ రేట్ వీటికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉంటాయి మా ఛానల్ లో వీటిలో ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీకు వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి guys YouTube లోనే కాకుండా Facebook లో కూడా మీ ఆదర అభిమానాలు అందించినందుకు చాలా థాంక్స్ గైస్ ఇప్పుడు hamburgers ని తీసుకొని ప్లేట్ లో అమర్చుకోండి అండ్ ఇప్పుడు ఓవెన్ లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా guys ఈ కలర్ లో వచ్చిందంటే మీ hamburgers రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సెపరేట్ గా ప్లేట్ లో తీసి పెట్టుకోండి guys మీరు ఎలాంటి కోయిట్ డిషెస్ అండ్ బ్యూటీ రెమెడీస్ కావాలనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి hamburgers తీసి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాస్ ని తయారు చేసుకుందాం సాస్ కి కావాల్సిన పదార్థాలు బటర్ మష్రూమ్ లిక్విడ్ క్రీమ్ క్రీమీ ఆఫ్ మష్రూమ్ సూప్ ముందుగా 50 గ్రామ్ ఆఫ్ బటర్ తీసుకొని హీట్ చేసుకోండి బటర్ హీట్ అయ్యాక మష్రూమ్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మష్రూమ్ ని లైట్లీ డీప్లీ ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు ఉంచండి చాలు అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ క్రీమీ ఆఫ్ మష్రూమ్ సూప్ ని 2 నుండి 3 టేబుల్ స్పూన్ తీసుకోండి ఇంతవరకు ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్లి ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి guys ఇప్పుడు అందులో యాడ్ చేసుకోండి విత్ మష్రూమ్స్ క్రీమీ ఆఫ్ మష్రూమ్ సూప్ ని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు లిక్విడ్ క్రీమ్ ని 1 కప్ యాడ్ చేసుకోండి ఆ ప్యాక్ లో కొంచెం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత అందులో ఆ వాటర్ ని యాడ్ చేసుకోండి ఫస్ట్ లో కొంచెం కలపడానికి కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అందులో కార్న్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి క్రీమ్ ని యాడ్ చేసిన తర్వాత ఉంటలుగా ఉంటుంది ఆ ఉంటల్ని కరిగేంత వరకు థిక్ ఫామ్ లో వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఉంటలు లేకుండా కరిగి మొత్తం థిక్ ఫామ్ లో వచ్చింది అంటే మీ సూప్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ సాస్ ని hamburger పై వేసి రెస్టారెంట్ లాంటి రుచిని ఆస్వాదించండి సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ లాంటి రుచితో హోమ్లీ ఫుడ్ రెసిపీతో ఎలా తయారు చేసుకోవాలో సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు Facebook లో చూస్తున్నట్లయితే వెంటనే పేజీని లైక్ చేయండి